15,600 మునుగోడులో కొత్త ఓటర్లు, వారిలో 80% యువతే. మొత్తం 2.42 లక్షలు. 9,281 దరఖాస్తుల తిరస్కరణ, నేడు జాబితా ప్రకటన. రైట్, 15,600 అంటే మొత్తం ఇవి కలిపితే 25,000 అన్నట్టు. అయితే ఈ కొత్త ఓట్లు నమోదైనట్టు, ఈ కొత్త ఓట్ల సంగతి ఏందని చూస్తున్నారు. మునుగోడులో 25,000 బోగస్ ఓట్లు, 2 నెలల్లో టీఆర్ఎస్ నమోదు చేయించింది. తొలగించండి, కేంద్ర బలగాలు ఎన్నికల పరిశీలకులను పంపండి. ఈసీకి బీజేపీ ఫిర్యాదు, లిక్కర్ కుంభకోణంలో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి తరుణ్కి చెప్తున్నటువంటి మాట. 25,000 దొంగ ఓట్లు తయారు చేయించిందట టీఆర్ఎస్ పార్టీ. ఒక్క నియోజకవర్గం ఓటర్ జాబితా ప్రకటనను అడ్డుకోలేం. ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ, దాని విధుల్లో జోక్యం చేసుకోలేం. మునుగోడులో ఓటర్ జాబితా అభ్యంతరణపై తెలంగాణ హైకోర్టు చెప్పినటువంటి మాట. ఇక ఎట్టకేలకు నేను చెప్తున్నాగా, బోగస్ ఓట్లు అయితే కథం చేస్తారు. బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే ఎన్నికల సంఘం గదగద ఉంటుంది. అంతే, అదే జరుగుతుంది. పార్టీలో నన్ను పట్టించుకోవట్లేదు, ఖర్గేను పిలిచి సమావేశాలు పెడుతున్నారు, నాకు మాత్రం అందుబాటులోకి రావడం లేదు. ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించాలి. కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి శశి తరూర్ వ్యాఖ్యలు, మాది అన్నదమ్ముల బంధం అని చెప్పి మల్లికార్జున ఖర్గే చెప్తా ఉన్నాడు. ఈ బంధాలు ఏందో, పంచాది ఏందో, డైరెక్ట్ ఏకీకృతం చేసేస్తాయి. పరిశోధన నిల్, ఖాళీలు ఫుల్, గ్రాంట్లు నిధుల కటకట, స్కాలర్లకు ప్రోత్సాహం కరువు, అమల్లోకి రాని రీసెర్చ్ సెల్లు తీసుకట్టుగా రాష్ట్ర వర్సిటీల పరిస్థితి, ర్యాంకుల్లో వెనుకంజ, టైమ్స్ జాబితాలో దిగజారిన ఓయూ ర్యాంక్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లోనూ ఇంతే, కేంద్ర సంస్థలకే మెరుగైన ర్యాంకులు, గుర్తింపులను నోసుకొని రాష్ట్ర విద్యార్థులు అవకాశాలు అంతంతే. ఉస్మానియా యూనివర్సిటీ కుతికే విసికిండు కేసీఆర్ కథం. దానికి నిధులు లేవు, విధులు లేవు, సొంచైన పెట్టి చంపిండు కథం. రీసెర్చ్ స్కాలర్స్ కి 10,000 రూపాయలు ఇస్తుండే ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుండే. ఉమ్మడి రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రీసెర్చ్ స్కాలర్కి రూపాయి లేదు. రూపాయి గతి, రూపాయి లేకుండా పరిశోధనలు ఎట్లా చేస్తారు? తర్వాత కథ అంటే కొత్త ఆవిష్కరణలు ఎట్లొస్తాయి? ఇవన్నీ కథ లేదు. ఇక 10th లో 6 పేపర్లే. గత ఏడాది విధానమే కొనసాగింపు, విద్యార్థులపై తగనున్న ఒత్తిడి. నవంబర్ 1 నుంచి SA1 పరీక్షలు, ఇవి కూడా 6 పేపర్లలోనే. ఇంజనీరింగ్ ఫీజుల ఖరారు, జీవో మరింత ఆలస్యం. ఇక 200 గూగుల్ పే చేసి హత్యనట. యువకుడు మిస్సింగ్, విషాదాంతం. యువతితో ప్రేమ వ్యవహారంపై ఆమె కుటుంబ సభ్యుల ఆగ్రహం. ఛార్జీలకు డబ్బిచ్చి పిలిపించి హత్య. పోలీసుల అదుపులో 2 నిందితులట. ఓ అమ్మ, ఏం దందా, ఏం కథ. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరికొందరు హైదరాబాదీలు. సిబిఐ నోటీసులు, ఢిల్లీ రావాలని ఆదేశం. విజయ్ నాయర్, అభిషేక్ రావు వెల్లడించిన వివరాల ఆధారంగా తాకీతులు. సిబిఐ నోటీసు, ఢిల్లీకి రావాలని, మళ్ళా హైదరాబాద్లని పిలుస్తున్నట. విచారణలో కాదు తెలియదు అని తప్పించుకోవాలని చూస్తే అరెస్టే. కాదు తెలియదు అంటే అరెస్టేనట. పక్క ఆధారాలతో ప్రశ్నిస్తున్న అధికారులు అంటూ ఇక అభిషేకం చేస్తారు. ఇలాకు మంచిగా చేస్తారు. ఇక అభిషేక్ కస్టడీ మరో 2 రోజులు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసిన సిబిఐ కోర్టు. మిమ్మల్ని వదిలిపెట్టరు ఎట్టి పరిస్థితుల్లో, మీ పని అయిపోయినట్టే కానీ.